చూడండి ఫ్రెండ్స్ మన లొకేషన్ అంతా యాక్చువల్గా వీడియో లెంత్ అయిపోతుందని అక్కడక్కడ ఆపుతున్నాను వీడియో సపోర్ట్ చేయట్లేదు రెండోకేర్ సో చూడండి ఫ్రెండ్స్ మనం చాలా అప్పుకి వెళ్తున్నాము చాలా కష్టపడుతుందండి వెహికల్ అయితే చాలా కష్టపడుతుంది ఒకటో గేర్ తప్ప రెండో గేర్లు అయితే వెళ్ళదండి బండి సో 350 సీసీ గురించి నాకు ఐడియా లేదు అప్ టు 200 సీసీ వరకు కూడా ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా ఒకటో గేర్లోనే వెళ్తుంది 220 సీసీ పల్సర్ బైక్ అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద మామిడి చెట్లు మంచి పంట ఇది ఇదంతా చూడండి చూడండి ఇదంతా డౌన్ లో మనం చూసుకుంటే అరటి మొక్కలు ఉన్నాయి అరటి మొక్కలు ఒక మన చాలా క్రాస్ ఉందండి రోడ్డు ఎస్కర్ల్ అనేది చాలా లాంగ్ లో అలా ఉంది అనమాట సో మనకి ఇక్కడికి వచ్చిన ఆన్ ది స్పాట్ వచ్చిన వరకు అప్పుడు ఎవరు వస్తున్నామని మనకు తెలియదు ఇదండి ఇక్కడ ఉండే సిచ్యువేషన్ చాలా డేంజరస్ ప్లేస్ లో మనం ట్రావెల్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు కానీ మీకు చూపించాలనేది నా ప్రయత్నం అండి సో కష్టానికి ప్రతిఫలంగా మీరు ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేస్తారని కోరుకుంటున్నాము ఇదంతా మా ప్రయత్నం అండి సో మీరు చూడచ్చు అడలి ప్రాంతం అనేది ఎంత సో అంటే ఈ కారు కూడా వచ్చింది అంటే మీరు ఆలోచించండి కారు అనే కాదు చాలా మంది లవర్స్ వస్తుంటారు అన్ని వస్తుంటాయి అండి ఇక్కడికి టూరిస్ట్ బస్సులు కూడా వస్తుంటాయి సో ఈరోజు బస్సులు అయితే మనం చూడలేదు కానీ ఇక్కడికి వస్తుంటాయి అండి సో మనం చూసుకోవచ్చు కొండపైన చెట్లు ఉన్నాయి పచ్చి చెట్లు ఉన్నాయి పసుపు చెట్లు అండి ఆర్గానిక్ పసుపు అండి ఇక్కడ ఉంటుంది ఈ తమ్ముడు ఎవరో తెలియదు పలకరేద్దాం తమ్ముడు బాగున్నావా అడలి పైన తమ్ముడు ఎవరో తెలియదు బాగున్నావా అన్నయ్య అన్నాడు సో ఇక్కడ చూసుకుంటే మనకి అంతా ఒక దగ్గర దగ్గరగా ఒక గుంపులాగా ఉన్న మామిడి చెట్లు మనం చూడొచ్చు సో మనం ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఎంజాయ్ చేయొచ్చు అండి చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అనేది చాలా బాగుంటుంది వీడియో మొత్తం మీకోసమేనండి ఈ ప్రయత్నం అంతా చూడండి వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి చాలా పెద్ద చెట్టు అండి ఇది ఈ చెట్టు పేరు వచ్చేసి ఏనుగు దంతం అంటారన్నమాట ఏనుగు దంతాలు అనేది చాలా పెద్ద కాయలు కాస్తాయి పెద్ద పెద్ద సైజులో తక్కువలో తక్కువ ఈ అడవిలో ఈ మామిడి చెట్టు అంటే చాలా దగ్గర ఉన్నాయి కానీ పర్టికులర్ గా మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది చూస్తుంది మామిడి చెట్లు అంటే ఇది దగ్గర దగ్గర అరకుకు సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయండి అంటే తేయాకు కాఫీ ఆకు కాఫీ చెట్లు ఉన్నాయి అక్కడ చూసుకుంటూ పోతే అక్కడక్కడ మనకు అవి కనిపిస్తున్నాయి ఈ ఓన్లీ మామిడి చెట్ల తోట ఇక్కడికి దగ్గరలో ఒక కిలోమీటర్ దగ్గర నుంచి మనం చూస్తున్నామండి మామిడి తోట చూడండి ఇక్కడ అరటి చెట్లు అరటికాయలు అండి అరటికాయలు చూడండి ఎలా ఉంది ఇక్కడ అరటి ఆకులు అండి ఆర్గానిక్ ఫుడ్ అండి ఇదంతా సో మనం వెల్కమ్ టు అడలి అనే ప్రాంతానికి వచ్చేసాం చూడండి వ్యూ పాయింట్ అంట చూడండి ఎట్లా ఉంది సో మనం చూడొచ్చండి అడలి వ్యూ పాయింట్ వెల్కమ్ టు అడలి అనే దగ్గరకు వచ్చేసినామండి కొండ కొలంగి అనేసి ఉంది ఇక్కడ తర్వాత అక్కడ అడలి అనే తెలుగు పదం కూడా ఉందండి